మంచిర్యాల జిల్లాలో కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొమరం బాలు తెలిపారు జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఆయన ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ జిల్లాలో ఈ థర్డ్ వేవ్ లో భాగంగా నిన్న ఒక రోజే మూడు వందల యాభై పైన కేసులు నమోదైనాయి మరి ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ అనేది ఒకటే ముఖ్యమైన ఆయుధం మాస్క్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ కేసులకు సంబంధించి నివారించట్లో భాగంగా వ్యాక్సినేషన్ అనేది కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ మధ్యనే ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు నూట తొమ్మిది శాతంగా ఫస్ట్ డోస్ నమోదైన పరిస్థితి సెకండ్ డోస్ కూడా దాదాపు డెబ్బై ఐదు శాతం పైన పర్సెంటేజ్ అచీవ్ చేయడం జరిగింది